and support with Bumper Bonanza, an exclusive online offers and coupons master. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. అప్పుడు తన కూతురితో తండ్రి ఇలా అన్నాడు, రేపు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకురమ్మని చెప్తాడు. ఆ మరుసటి రోజు వేకువజామున రెడీ అయ్యి ఇంట్లో చెప్పి దేవుడి దర్శనార్థం గుడికి వెళ్తుంది. గుడికి వెళ్లి తిరిగి వచ్చిన తన కూతుర్ని చూసిన తండ్రి, దర్శనం బాగా జరిగిందా తల్లి అని ఆమెను ప్రశ్నించారు. ఇక మీదట నన్ను ఎప్పుడు గుడికి వెళ్లమనకండి నాన్నగారు, కోపంగా చెప్పింది ఆ అమ్మాయి. ఏం జరిగింది తల్లి, వివరంగా చెప్పమ్మా అని అడుగుతాడు తండ్రి. గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లతో మాట్లాడడం, ఫోటోలు తీయడం భక్తికి సంబంధించింది కాక వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు. కనీసం భజనల వద్ద కూడా సరైన పద్ధతిలో ఉండడం లేదు నాన్నగారు, ఎవరిలోనూ నాకు భక్తి కనిపించడం లేదు అని తండ్రితో చెబుతుంది. కాసేపు మౌనం పాటించిన తండ్రి, సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు నాదొక్క చిన్న కోరిక చేస్తావా అని అడుగుతాడు తన కూతుర్ని. తప్పకుండా నాన్నగారు, మీ మాట ఎప్పుడు కాదనలేదు, చెప్పండి ఏం చెయ్యాలో అని అడుగుతుంది. అప్పుడు తండ్రి ఒక గ్లాస్తో నిండా నీళ్లు తీసుకుని గుడికి వెళ్ళు, మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి, అయితే చిన్న మాట, నీ గ్లాసు నుంచి ఒక్క నీటి చుక్క కూడా కింద పడకూడదు సుమి, ఈ పని చేయగలవా అని తన కూతుర్ని అడుగుతాడు. అలాగే నాన్నగారు, మీకోసం తప్పకుండా చేస్తాను అని ఒక గ్లాసుతో నీరు తీసుకుని బయలుదేరింది. ఒక 3 గంటల తర్వాత ఇంటికి గ్లాసు నీటితో తిరిగి వచ్చింది. ఇదిగో నాన్నగారు, నేను గుడికి ఈ గ్లాసు నీళ్లతో వెళ్లి మీరు చెప్పిన విధంగా 3 ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను, ఒక్క నీటి చుక్క కూడా కింద పడలేదు అని చెప్తుంది. తండ్రి 3 ప్రశ్నలు వేశారు, నువ్వు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఎంతమంది అనవసర విషయాలు గుడిలో చర్చిస్తున్నారు, ఎంతమంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు. అప్పుడు కూతురు, నేనెలా చెప్పగలను నాన్నగారు, నా దృష్టి గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా పడకుండా చూసుకుంటున్నాను కదా అని బదులిచ్చింది. అప్పుడు ఆమె తండ్రి, ఇదేనమ్మా నేను చెప్పాలనుకున్నది, నువ్వు గుడికి వెళ్లినప్పుడు నీ దృష్టి భగవంతుని విగ్రహం మీద, నీ ధ్యాస ఆయన కరుణ మీద ఉండాలి, అప్పుడు నువ్వు అంతఃముఖివై భగవంతుణ్ణి పొందగలవు, జీవితం వృద్ధి చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలి. అప్పుడు కూతురు, ఈ రోజు నాకు భగవంతుని గుడి అనేది ఎందుకు ఏర్పరచుకున్నామో, అంతర్ముఖులు అవడం అనే విషయాలపై అవగాహన కలిగించారు, ధన్యురాలిని నాన్నగారు అని ఆమె చెప్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.